నమస్కారం. నిన్నటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్ఆర్టి అవైర్స్ మరియు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారిని అడిగి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. ఈ రోజు కార్యక్రమంలో మరింత అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నిన్నటి కార్యక్రమంలో మనం రాష్ట్ర అభివృద్ధి గురించి కొంత తెలుసుకున్నాము. ఎడ్యుకేషన్ రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దాని గురించి మీరు చాలా సక్రమంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. మరి వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి చెప్పండి. లైక్ ఎక్కడ చూసినా కూడా మనకి విలేజ్ క్లినిక్స్, కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఇలాంటివి వినిపిస్తున్నాయి. అసలు ఏంటి ఇవన్నీ, దీని గురించి చెప్పండి సార్. ఒక మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలంతా తిరిగి ఉన్న స్థితిగతులు ప్రజానీకమని చూసిన తర్వాత వైద్య రంగంలో కూడా సమూల మార్పులు రావాలి, ప్రజలందరికీ వైద్యము వారికి అందుబాటులో ఉండాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రజానీకానికి చాలా ఒక ఎటువంటి ఆరోగ్య ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళు సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్కో లేదంటే పెద్ద సిటీస్కో వచ్చి చూపించుకోవాల్సిన అవసరం లేకుండగా వారు ఉన్న చోటే వారికి వైద్యం అందే విధంగా అన్న మార్పులు తీసుకురావడం, అట్లా ఈ మొత్తము వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ తీసుకుంటే ఆరోగ్యశ్రీలో 3,300 దాకా ఏదైతే నేను హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నిటి కవర్ అయ్యే విధంగా దాదాపు 1.4 కోట్ల ఫ్యామిలీస్కి కవరేజ్ వచ్చేలాగా 12,500 కోట్లని ప్రజానీకానికి స్పెండ్ చేశారు. అంటే ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అట్లా మనకి గత 57 నెలల్లో కవర్ అయిన వాళ్ళు 39 లక్షల మంది ప్రజానీకము ఏదో ఒక రూపంలో వారికి వచ్చిన సమస్య వైద్య సమస్య ఉంటే వాటిని హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ ద్వారా దాన్ని క్లియర్ చేసుకోవడం, పైసా ఖర్చు లేకుండా గవర్నమెంట్ ఖర్చు ద్వారా 39 లక్షల మంది లబ్ధి పొందారు. ఇట్లా వైద్య రంగంలో 12,500 కోట్లని గత 4-4.5 సంవత్సరాల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పెండ్ చేశారు. అది కంపారిజన్ టు ప్రయర్ గవర్నమెంట్ దాంట్లో ఒక 4వ వంతు 5వ వంతు కూడా స్పెండ్ చేయని పరిస్థితి. అట్లానే ఆ పాత గవర్నమెంట్ లో ఒక 686 కోట్లు ఆరోగ్యశ్రీ పేమెంట్స్ చేయకుండా వెళ్ళిపోయిన సందర్భంలో దాన్ని కూడా క్లియర్ చేసి మొత్తానికి 12,500 కోట్లు స్పెండ్ చేయడం జరిగింది. అది ఎట్లా ఎట్లా స్పెండ్ చేశారు, ఈ ఆరోగ్యశ్రీ వ్యవహారాలే కాదు, 17 కొత్త మెడికల్ కాలేజెస్ రావడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంత ముందు ఒక 11 మెడికల్ కాలేజెస్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు స్థాపించుకున్న 11 మెడికల్ కాలేజెస్ తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసి అందులో ఒక 5 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఇంకో 4-5 దాదాపు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఇంకొక 6-7 మాత్రం ఇంకొక 2 సంవత్సరాల టైం పడుతుంది, 2 సంవత్సరాల టైంలో కంప్లీట్ చేసే విధంగా అవన్నీ స్టార్ట్ చేయడం. దీనివల్ల ఉపయోగం ఏంటి, మనకి ఆ వైద్య వ్యవస్థలో మనకి పట్టణాలే కాదు పల్లె కాదు అందరికీ వైద్య సదుపాయాలు, మరీ ప్రతిదానికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ పరిధిలో ఉండే వైద్య కళాశాలలు వైద్య దాంతోపాటు ఒక 100-200-500 బెడ్డెడ్ హాస్పిటల్స్ ఏమీ రావడం, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో మంచి సదుపాయాలతో హాస్పిటల్ ఉన్నాం, వారికి సరైన ఎక్విప్మెంట్ తో ఉండడం, ఇవన్నీ చూసుకుంటూ గ్రామీణ స్థాయిలో, ఎందుకంటే మన గ్రామీణ ప్రజానీకం ఎక్కువ కాబట్టి గ్రామీణ స్థాయిలో ఈ విలేజ్ క్లినిక్స్ దాదాపు 10,000 విలేజ్ క్లినిక్స్ స్టార్ట్ చేయడం, అట్లానే పిహెచ్సిస్ పెంచుకోవడం, ఇవన్నీ చేయడంతో పాటు మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనే ఒకటి కొత్త పట్టుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా డాక్టర్స్ దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఒక 15-20 దాకా రకరకాల టెస్ట్స్ ఫ్రీక్వెంట్ గా పీరియాడికల్ గా చేయాల్సిన టెస్ట్ ని వారికి చేసి వాళ్ళకి ఆరోగ్యం అంతా సక్రమంగా ఉందనేది చెక్ చేయించడం, ఎవరికైనా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంటే వాటికి మళ్ళీ ట్రీట్మెంట్ కి సజెస్ట్ చేయడం, ఇదంతా ఉచితంగా ప్రభుత్వం ద్వారా ప్రజానీకానికి అందుతున్న సేవ. అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఒక భరోసా క్రియేట్ అవుతుంది ప్రతి ఫ్యామిలీలో, నాకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఉంది ప్రభుత్వం చూసుకుంటుంది. ఇది కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లో కూడా, స్కాండినేవియన్ కంట్రీస్, కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఎక్కువ శాతం, అమెరికా దీని విషయంలో చూస్తే చాలా వెనకబడి ఉందంట. ఇన్సూరెన్స్ స్కీముల ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా తీసుకోవాల్సిందే గానీ
ప్రభుత్వము ప్రజలకి ఉచితంగానో తక్కువ సబ్సిడీతోనో ఆరోగ్యం విషయంలో సదుపాయాలు కల్పిస్తుంది చాలా తక్కువ అమెరికా. కొన్ని యూరోపియన్ స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయి, ఆస్ట్రేలియాలో కొంత ఉంది. ఇటువంటి మన దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది ఇన్ని కుటుంబాలకి, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు 1.6 కోట్ల కుటుంబాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో, 1.4 కోట్ల కుటుంబాలు కవర్ అవుతున్నారు. ఇంత మంచి వైద్య వ్యవస్థని అది రెవల్యూషనరీ చేంజ్ అని అనాలి. అంతా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమైంది, 4.5 సంవత్సరాల్లోనే సాధ్యమైంది. మనం విద్యారంగం గురించి మాట్లాడుకున్నాం సార్. విద్యారంగంలో ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ గురించి చెప్పారండి మీరు. అది కాకుండా డిగ్రీ విద్యార్థులకు కానీ ఆ పై చదువులకు వెళ్లే వాళ్ళకి కానీ గవర్నమెంట్ ఎటువంటి సహాయం అందిస్తుంది? ఇంతకుముందు మనం ఒకసారి అనుకున్నాము నిన్న ప్రోగ్రామ్ లో, బేసిక్ గా స్కూల్స్ అయిపోయిన తర్వాత అమ్మఒడి ద్వారా 15,000 ఇవ్వడం తల్లులకి, దాటిన తర్వాత మళ్ళీ కాలేజీలకు వస్తారు. కాలేజీలకు వచ్చిన తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ మళ్ళీ నెగ్లెక్ట్ చేయలేము. కాలేజ్ ఎడ్యుకేషన్ కోసము దాదాపు 8-10 లక్షల మంది స్టూడెంట్స్ కి జగనన్న విద్యా దీవెన అనుకుంటూ ఫీ రీఎంబర్స్మెంట్, కంప్లీట్ ఫీ అంతా పిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికి రీఎంబర్స్మెంట్ అయిపోతుంది ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళందరికి. ఆ ద్వారా ఏంటంటే ఒక తల్లిదండ్రులకి భరోసా, మా పిల్లలు కాలేజ్ ఎడ్యుకేషన్ ఎంత చదువులకైనా పీజీ వరకు అయినా వెళ్ళొచ్చు, గవర్నమెంట్ భరిస్తుంది అది. మళ్ళీ దాంట్లో కొంతమందికి ఏంటంటే ఫీజులు ఒకటి ఇస్తే సరిపోదు, వారికి ఉండడానికి వసతి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు విలేజెస్ నుంచి ఉంటారు, ఈ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ టౌన్స్ లో ఉంటాయి, మండల హెడ్ క్వార్టర్స్ లో ఉంటాయి, వాటిలో ఉండి చదువుకోవాలంటే దానికయ్యే ఖర్చు ఉంటుంది. దానికోసం వసతి దీవెన అనుకుంటూ పెట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ 20,000 చొప్పున వాళ్ళకి ఆ సదుపాయం కూడా కల్పించడం. ఇంకా బాగా చదువుకొని వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో చదువుకుంటూ మంచి యూనో బయట కంట్రీల్లో టాప్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ లో చదువుకోవాలనుకుంటే దాదాపు 1.25 కోట్ల వరకు వాళ్ళకి ఖర్చు అయినా సరే వారికి విదేశీ విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమం ద్వారా వారికి సదుపాయం. సో ఇలాగా ఏ స్టేజ్ లో కూడా చదువుల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ద్వారా ఇవన్నీ ఫీ రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ అందిస్తూ చదువుల మీద పిల్లలు ఫోకస్ చేసేలాగా, తల్లిదండ్రులు ఎటువంటి ఆర్థిక యూనో కష్టాలు పడాల్సిన అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా ఇవన్నీ అందిస్తున్నారు. దీంతో పాటు మళ్ళీ చదువుకున్న వాళ్ళు డిగ్రీలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి స్కిల్స్ ఉండాలి, దానికోసమని డిగ్రీల్లో కూడా ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అంటూ పెట్టి, అంటే కరికులం లో కూడా చేంజ్ తీసుకొచ్చి, డిగ్రీ కాలేజ్ లో కరికులం లో చేంజ్ తీసుకొచ్చి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండేలాగా వీళ్ళకి పిల్లలకి ఈ యూనో ఇంటర్న్షిప్స్ క్రియేట్ చేయడం, అంటే ఇండస్ట్రీ ద్వారా ఉన్న కంపెనీస్ నుంచి వాళ్ళకి ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ క్రియేట్ అయ్యే విధంగా కొన్ని సిమ్యులేటెడ్ టూల్స్ ఉంటాయి వాటి ద్వారా ఎక్స్పోజర్ క్రియేట్ అయ్యేలాగా, ఈ రకంగా ఏంటంటే వారు ఒక గ్లోబల్ సిటిజన్ గా తయారవుతూ ఈ మన రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ వారికి ఇష్టం ఉన్న ఫీల్డ్ లో ఒక జాబ్ ఎంచుకుని ఆ జాబ్ లో జాయిన్ అయ్యి చేయగలిగే సత్తా వాళ్ళకి క్రియేట్ చేయడం గురించి, అవన్నీ కూడా క్రియేట్ చేయడం, దానికి స్కిల్ కాలేజెస్, స్కిల్ యూనివర్సిటీ ఇటువంటి అన్ని కూడా వివిధ స్టేజెస్ లో ఆ డెవలప్మెంట్స్ అంతా కూడా స్టేట్ లో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ గత 50 నెలల్లో చాలా గట్టిగానే ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మక జిఐఎస్ సదస్సు మన రాష్ట్రంలో జరగడం చాలా గొప్ప విషయం సార్. దీని ద్వారా మనకి మన రాష్ట్రానికి చేకూరిన లాభం ఏంటి, ఎంత ఉద్యోగ కల్పన జరిగింది, దీని గురించి వివరించండి. మంచి పాయింట్ అండి. జిఐఎస్ అనే సదస్సు అంటే మనము ఒకటి గమనించాల్సింది ఏముందంటే, మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 జూన్ లో వచ్చింది, 2020 మార్చ్ కల్లా కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెట్టింది. అప్పటి నుంచి దాదాపు 1-2 సంవత్సరాల పాటు చాలా కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడము, గ్రామ సచివాలయాల వ్యవస్థ తీసుకురావడం, ఇవన్నీ చాలా ఉపయోగపడ్డాయి. ఎట్లా అంటే ప్రజానీకానికి ఎక్కడికి ఎవరికి ఇబ్బంది కాకుండా వాళ్ళకు ఉన్న చోటే వాళ్ళకి యూనో మందులు అందించడము, వాళ్ళకి కోవిడ్ బారిన పడ్డ వాళ్ళని టైంకి హాస్పిటల్స్ లో జాయిన్ చేయడము, వాళ్ళకి ఎప్పటికప్పుడు చెకింగ్స్ చేయడము, ఈ డాక్టర్స్ ద్వారా వీళ్ళకి మన రూరల్ హెల్త్ కేర్ ద్వారా వాళ్ళకి అందరికి సదుపాయాలు అందించడము, అట్లానే వ్యాక్సిన్ కూడా టైమ్లీ ఫ్రీగా ఫాస్ట్ గా అంది, సెకండ్ బెస్ట్ స్టేట్ అని అవార్డు కూడా వచ్చింది మనకి కోవిడ్ టైంలో
మనకి రాష్ట్రంలో ప్రజల్ని టేక్ కేర్ చేసిన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కృషికి మనకి అవార్డు కూడా రావడం జరిగింది. అట్లా కోవిడ్ టైంలో అటువంటి వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ చాలా దగ్గరగా ఉండి అన్ని చూసుకోవడం అయితే జరిగింది. కాకపోతే మనకి ఈ సిచ్యువేషన్ లో ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని బిజినెస్ అన్ని కొంత స్టాండ్ స్టిల్ పొజిషన్ రావడం, ఎక్కువ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయకపోవడం, లేకపోతే ఆలోచన చేయకపోవడం, ఆ రకంగా ఇంకో చోట పెడదాం లేకపోతే అక్కడ ఆపర్చునిటీస్ వెతుక్కోవడం, ఇటువంటి అన్ని కూడా కొంత తగ్గినాయి. అదే పోస్ట్ కోవిడ్ తర్వాత 2022 నుంచి మళ్ళీ ఇవన్నీ పెంచుకోవడం మొదలు పెట్టినాయి. ఈ ఉన్న రెండు ఆ తర్వాత కోవిడ్ తర్వాత రెండున్నర సంవత్సరాల్లోనే ఈ మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు, ఇటు ఓవరాల్ ప్రైవేట్ జాబ్స్ క్రియేషన్ కి పనికొచ్చే విధంగా ఏవైతే మనకి రావాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మనకి వనరులు ఏమున్నాయో వనరులను ఉపయోగించుకుంటూ వచ్చిన ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరుస పెట్టి రావడం జరుగుతూ వచ్చింది. దీంట్లో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ ఏమైనా మన కంట్రీ లెవెల్లో కూడా రకరకాల సదస్సులు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సదస్సు ద్వారా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్వెస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుంటూ ఇన్వెస్టర్స్ ద్వారా కొత్త ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటిది జిఐఎస్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కండక్ట్ చేయడం జరిగింది వైజాగ్ లో 2023 జరిగిన జిఐఎస్ సదస్సులో మన రాష్ట్రంలోనే కాదు దేశంలో అంతర్రాష్ట్ర పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేయడము, వారందరూ ఎటువంటి ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి మనకున్న వనరుల్ని బాగా ఉపయోగించుకుంటూ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అన్న వాటిని అన్నింటి చూసుకొని ఆ విధంగా మనకి జిఐఎస్ ద్వారా ఖని వినియోగం రీతిలో ఒక 13.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కి మనకి ఎంఓయూస్ చేసుకోవడం జరిగింది. అది మళ్ళీ ఆషామాషి వాళ్ళు వీళ్ళేదో అన్నట్టు కాదు, పెద్ద పెద్ద అంబానీ వచ్చారు, అదానీ హెడ్ వచ్చారు, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ మనకి గ్రీన్ ఎనర్జీ సంబంధించి, బ్లూ ఎకానమీ సంబంధించి, ఇట్లా వేరియస్ ఏరియాస్ ఆఫ్ బిజినెసెస్. మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కోస్టల్ కారిడార్ చాలా పెద్దది, 974 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉన్నందుకు మనకి కొన్ని ప్రత్యేకమైన ఇండస్ట్రీస్ స్థాపించుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉన్న రాష్ట్రం మనది. అందుకని వాటికి సరిపడా విధంగా రకరకాల ఇండస్ట్రీస్ రావడానికి ఎంఓయూస్ చేసుకోవడం జరిగింది. మరి చేసుకున్నారు, దాంట్లో ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అనడానికి జనరల్లీ ఎప్పుడు చూసినా ఏ స్టేట్ లో చూసినా కానీ ఎంఓయూస్ చేసుకున్న వాటిలో కొన్ని మెటీరియలైజ్ అవుతాయి, కొన్ని స్లోగా జరుగుతాయి, కొన్ని మళ్ళీ జరగకపోవచ్చు కూడా. ఆ రకంగా చూసినా కానీ మన ఆంధ్రప్రదేశ్ లో గత జిఐఎస్ తర్వాత దాదాపు 1 సంవత్సరం కాలంలోనే మనము చాలా ఇండస్ట్రీస్ ఏవైతే ఎంఓయూ చేస్తున్నారో వాళ్ళందరూ గ్రౌండింగ్ అవ్వడము, వాళ్ళ సంస్థలను స్థాపించి వివిధ స్టేజెస్ లో ఇండస్ట్రీస్ కంటిన్యూ అవుతుంది జరిగింది. నెంబర్స్ లో చెప్పాలనుకుంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నెంబర్స్ 1,05,000 కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ జరిగిపోయాయి రాష్ట్రంలో. ఒక దాదాపు 130,000 జాబ్స్ ఆల్రెడీ క్రియేట్ అయ్యాయి. అండ్ ఇంకొక 2-3 సంవత్సరాల్లో పూర్తయ్యే పద్ధతిలో ఇంకొక దాదాపు 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వివిధ స్టేజెస్ లో ఉన్నాయి. అవి క్రియేట్ చేసే జాబ్స్ ఇంకొక 3.5 లక్షల కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వడానికి అన్ని డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న ఇండస్ట్రీస్ చెప్పింది. సో ఇవన్నీ జిఎస్ లో ప్రతిఫలము. జిఎస్ కంటే ముందు కూడా వచ్చిన కంపెనీస్ ఉన్నాయి, జిఎస్ తర్వాత కూడా వస్తున్న కంపెనీస్ ఉన్నాయి. సో ఇది నిరంతర ప్రక్రియ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ సైడ్ పెద్దగా జరగలేదను, లేకపోతే ఇండస్ట్రీస్ ఎక్కువ రాలేదు అనేది పూర్తి అవాస్తవమైన విషయాన్ని కొంతమంది కావాలని ప్రజానికాన్ని తప్పుదారి పట్టించడానికి పదే పదే అబద్ధ ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఎంఎస్ఎంఈస్ విషయానికి వస్తే ఈ చిన్న చిన్న కంపెనీస్ లాగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, దాంట్లో ఒక్కొక్క ఎంఎస్ఎంఈ లాంటి స్థాయి వాటికి ఇన్వెస్ట్మెంట్ ఒక 50 లక్షలు ఉండొచ్చు, 1 కోటి రూపాయలు ఉండొచ్చు, దాంట్లో ఒక 3-4 వర్కర్స్ ఉండొచ్చు. ఇటువంటివి 3,95,000 కొత్త ఎంఎస్ఎంఈస్ ఈ 4.5 సంవత్సరాల్లోనే క్రియేట్ అయిన రాష్ట్రంలో. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నింటిని ప్రీవియస్ 5 ఇయర్స్ లో ఎట్లా జరిగింది అని కంపేర్ చూస్తే ఏది తీసుకుంటా మీకు దీంట్లో 1/2 జరిగింది, 1/4 జరిగింది, 1/10 జరిగింది, ఈ టైప్ ఉన్న పరిస్థితులు. మనకి జాబ్స్ క్రియేషన్ లో కూడా ఎంఎస్ఎంఈల్లోనే దాదాపు 26 లక్షల కొత్త జాబ్స్ క్రియేట్ అయినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఏదో రాష్ట్రంలో చెప్పింది కాదు, సెంట్రల్ పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటారు, దాని ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారానే ఉన్న మనకి తెలిసిన సమాచారం అది.
సో ఈ రకంగా చూసుకుంటే మనకి జాబ్ క్రియేషన్స్ లో కూడా దాదాపు ఒక 30 లక్షల పైచి కొత్త జాబ్స్ క్రియేట్ అయినాయి మన రాష్ట్రంలో. ప్రైవేట్ జాబ్స్ ఈ గత 4 సంవత్సరాల్లోనే, అట్లానే గవర్నమెంట్ జాబ్స్ దాదాపు ఒక 3-4 లక్షల కొత్త గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ అయినాయి. వాటిలో మళ్ళీ మనము గ్రామ సచివాలయ వాలంటీర్స్ లెక్క కూడా తీసుకోవట్లేదు. ఇన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అవడము, ఇంత ఇండస్ట్రీస్ క్రియేట్ అవడము, ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడము, ఇవన్నీ మనకి మళ్ళీ వీటి రిఫ్లెక్షన్ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో మన రాష్ట్రంలో, కొత్తగా మనకి ట్యాక్సెస్ పే చేస్తున్న కౌంట్ ఎంత, పాపులేషన్ ఎంత అంటే దాదాపు 18 లక్షల మంది కొత్తగా ట్యాక్సెస్ పే చేస్తున్న వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్. ఏది అవన్నీ ఎట్లా సాధ్యం అంటే ఇంతమంది కొత్త జాబ్స్ వస్తాయి, వాళ్ళకి హయ్యర్ ఇన్కమ్స్ ఉన్న వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి కాబట్టి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వెళ్ళిపోతారు కాబట్టి అవన్నీ రిజిస్టర్ అవుతాయి. అట్లానే ఒక 16 లక్షల ఈ ప్రావిడెంట్ ఫండ్స్ ఇటువంటి పే చేస్తున్నాయి, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది. అది ఒక 16 లక్షల కొత్తవి యాడ్ అయినాయి అన్న విషయము తెలిసింది. అది కూడా ఈ 4-5 సంవత్సరాలు జరిగింది. అది కూడా కొత్త జాబ్స్ క్రియేట్ అవడమేగా. సో ఇట్లా జాబ్స్ క్రియేషన్ లో గానీ, ఇండస్ట్రీస్ ఫార్మేషన్ లో గానీ, మన ఆంధ్రప్రదేశ్ కి సరిపడా విధంగా కోస్టల్ కారిడార్ లు ఉపయోగించుకుంటూ వస్తున్న ఇండస్ట్రీస్, కొత్త కొత్త తరహా ఇండస్ట్రీస్ ఎన్నో వస్తున్నాయి. ఇంకా ముందు ముందు కాలంలో మీరు అడిగిన జిఐఎస్ మొత్తము 13.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ జరిగితే వచ్చే 4-5 సంవత్సరాల్లో ఇంకా 50 లక్షల ఉద్యోగాలు రావచ్చు. ఎంఎస్ఎంఈలు ఇవి అవి అన్ని కన్సిడరేషన్ తీసుకుంటే సో ఇట్లా ఈ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఇది నిరంతర ప్రక్రియ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3 సంవత్సరాలు మొదటి స్థానంలో నిలిచింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, దీని గురించి కొంత వివరిస్తే బాగుంటుంది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మనకి ప్రతి బిజినెస్ ఏదైనా స్టేట్ లో ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ రోల్ కొంత ఉంటుంది. గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వడము, రకరకాల పర్మిషన్స్ ఉంటాయి కదా, ఆ పర్మిషన్స్ అన్ని ఇవ్వడంలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఆ పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయ్యింది వాళ్ళు పెట్టుకోవాలనుకున్నా, ఇంటర్నేషనల్ స్థాయి నుంచి చేయాలన్నా ఇంకా కొంత ఉంటుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సిన ఉంటాయి. ఇటువంటివన్నీ చేయడంలో ఒక మన ఆంధ్రప్రదేశ్ లో అడ్మినిస్ట్రేషన్ లో ఉండే వ్యవస్థ ఒక ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంటూ, ఇన్వెస్టర్స్ ని బాగా ఇన్వైట్ చేసుకుంటూ, వాళ్ళు త్వరితగతిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని సదుపాయాలు, కొన్ని రాయితీలు ఇటువంటివన్నీ కల్పించి వారిని ఒక వెల్కమింగ్ వేలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రస్తుత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ లో అందరికీ అటువంటి గైడెన్స్ ఇవ్వడం, అట్లా ఉండాలని చెప్పడం వల్ల మనకి ఒక 3 ఇయర్స్ పాటు కాన్సిక్యూటివ్ గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ అన్న పద్ధతిలో వచ్చింది. దానికి వేరియస్ మెట్రిక్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి, అవన్నింటినీ ఫిల్ చేసి పంపిస్తే ఫైనల్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో దాన్ని డిసైడ్ చేస్తారు ఏ స్టేట్ ఎట్లా ఉన్నాయి. ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్ కి ఈ స్థాయి వచ్చింది. అలాగే ఫిషింగ్ హార్బర్స్, పోర్ట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే. మరి వీటి గురించి ఎక్కువ మంది ఎవరు మాట్లాడట్లేదు. వీటి గురించి కూడా మీరు వివరించిన మీ మాటల్లో, ఎందుకంటే మీరు ఒక ప్రభుత్వ సలహాదారు, మీరు చెప్పింది చాలా అథెంటిక్ గా ఉంటుంది, ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుస్తాయి. సో బేసిక్ గా మీరు గమనిస్తే ఇంతకుముందు చెప్పాను మీకు, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కోస్టల్ కారిడార్ 374 కిలోమీటర్ల అది ఉన్నందుకు మనకి ఒక ఆక్వా బిజినెస్ కానీ, ఆక్వా కల్చర్, ఇంకా వేరే ఇండస్ట్రీస్, మనకి మన రాష్ట్రము మెడిసిన్స్ రిలేటెడ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ సైడ్ బాగా మంచి మంచి పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఒక దీవీస్ టైప్, రెడ్డి ల్యాబ్స్ టైప్, అరబిందో టైప్ ఇటువంటి ఇంకా పెద్ద చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వారందరికీ కూడా కొంత ఈ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, యూనో ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వీటన్నిటికి కూడా మన కోస్టల్ కారిడార్ ని ఉపయోగించుకుంటూ, మన పోర్ట్స్ ద్వారా, మన హార్బర్స్ ద్వారా ఇటువంటి బిజినెసెస్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. అందుకని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏరియాలో కూడా ఫోకస్ ను ట్రస్ట్ కొద్దిగా ఎక్కువ పెట్టి, మనకి ఇంతకుముందు ఒక 4 పోర్ట్స్ మాత్రమే ఉండే మన రాష్ట్రంలో, అటువంటిది ఇంకొక 4 కొత్త పోర్ట్స్ ని యాడ్ చేయడము, ఒక కొత్త 10 ఫిషింగ్ హార్బర్స్ ని యాడ్ చేయడం, అంటే మనకున్న మొత్తము కోస్టల్ కారిడార్ లో 8 పోర్ట్స్, 10 ఫిషింగ్ హార్బర్స్ అంటే దాదాపు ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ ఆర్ హార్బర్ ఉండి, దాని నుంచి ఒక మంచి కనెక్టివిటీ రోడ్లకి హైవేలకి ఉండడం ద్వారా మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో చాలా ఈజ్ పెరిగిపోయి
దాని ద్వారా లాజిస్టికల్ కాస్ట్ కూడా తగ్గి ఇంటర్నేషనల్ బిజినెసెస్ చేయడానికి, అంటే ఎవరన్నా పెద్ద స్థాయిలో యూనో పెద్ద కంపెనీస్ ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు ఆ ఇంపోర్ట్స్ త్వరితగతిన రాష్ట్రానికి రావడం, లేదంటే ఇక్కడి నుంచి ఈ పోర్ట్ నుంచి మళ్ళీ ఇంకో వేరే నగరం పోర్ట్ కి చేరడం విషయంలో, ఇటువంటివన్నీ కూడా ఈ సదుపాయాలు కల్పించడం, ఈ మౌలిక వసతులు కల్పించడం ద్వారా చాలా బాగా జరుగుతుంది. దాని ద్వారా కూడా ఎకానమీ చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది, ఎకానమీకి కొత్త రెవెన్యూస్ యాడ్ అవుతా ఉంటాయి, జాబ్స్ కొత్తవి క్రియేట్ అవుతా ఉంటాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టిన ఏరియాస్. మనకి ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ హెల్ప్ ఇవన్నీ పనికి వస్తాయి. ఇంకా ఏవైతే బల్క్ లో తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, కార్స్, యూనో ఏ మెటీరియల్ అయినా కానీ కొంత క్వాంటిటీస్ వెయిట్స్ పెద్దగా ఉన్న వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఓన్లీ త్రూ పోర్ట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కనుక వాటన్నిటికీ ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. వాటన్ని మీద దృష్టి పెట్టి వాటన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయడం అనేది కూడా మన రాష్ట్రానికి చాలా ఉపయోగకరంగా ఉంది. అది ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా బాగా కూడా మనము వాటి వల్ల ఏ రకంగా రాష్ట్రానికి ఉపయోగపడింది అన్నది మనం గమనించగలుగుతాం. సో ఇట్లాంటివి మనకి ఓవరాల్ గా మన రాష్ట్రంలో ఒక్క ఏదో ఐటీ ఇండస్ట్రీ అంటేనే నేను రాష్ట్రం అభివృద్ధికి సూచిక అన్న పద్ధతిలో కాకుండా మీరు గుజరాత్ తీసుకుంటే గుజరాత్ మనకి దేశంలోనే మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం కింద ఉంది. అవన్నీ ఐటీ పెద్ద ఎక్కువ ఏం లేదు. మనకి ఐటీ అంటే మంగళూరు చెప్తాము, ముంబై చెప్తాము, హైదరాబాద్ చెప్తాము, కొంతవరకు పూణే కొంతవరకు చెప్తాం, అయితే గుజరాత్ ని పెద్దగా అనుకో. అట్లా ఉంది అయినా కానీ అంత డెవలప్డ్ స్టేట్ గా ఉండడం గుజరాత్. అటువంటి స్థాయికి మనం కూడా ఈ సదుపాయాలు, ఈ మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయడం, ఈ రకంగా ఇండస్ట్రీస్ రావడము, మన రాష్ట్రానికి ఉపయోగపడే ఇండస్ట్రీస్ రావడం ద్వారా త్వరతగతిన ఆ స్థాయికి చేరుకోవచ్చు. ఐటీ ఇండస్ట్రీ అని అంటే ఐటీ ఇండస్ట్రీ ఆ ఫేజ్ దాటిపోయింది. విపరీతమైన గ్రోత్ అయిన స్థాయిలో అటు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ బాగా ఉపయోగపడింది. నో డౌట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవారు కూడా అక్కడ దాన్ని ఉపయోగించుకోగలిగారు, తెలంగాణలో ఉన్నవారు ఉపయోగించుకోగలిగారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో సడన్ గా ఆ స్థాయికి తీసుకురావాలనేది 2014 తర్వాత ఇప్పటి వరకు ఆ రకంగా చూస్తే 14 నుంచి 19 కంటే 19 నుంచి ఇప్పుడే ఐటీ రంగంలో కూడా గ్రోత్ ఎక్కువగా ఉంది, నమోదైంది. సో కాకపోతే ఇంకా ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇంకా డిఫరెంట్ వేస్ లో కూడా ఎనర్జీ సెక్టర్, గ్రీన్ ఎనర్జీ సెక్టర్ ఇట్లా వేరియస్ పెట్రోకెమికల్, మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ ఇటువంటివన్నిటిలో కూడా మనం ఇంకా ముందుకెళ్ళడం ద్వారా ఇంకా బాగా వృద్ధి రేటు సాధించవచ్చు, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపొందించవచ్చు. ఆ ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ చేస్తా వస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కానీ లేకపోతే పరిశ్రమల పరంగా కానీ ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టిందో? అవునండి, ఇప్పుడు పరిశ్రమల పరంగా చెప్పాలంటే మనం పేరు పేరున చెప్పుకుంటూ వెళ్తే 131 కొత్త పరిశ్రమలు స్థాపింపబడ్డాయి గత సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో కూడా కొత్తగా వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే 4.5 సంవత్సరాల్లో ఈ లాస్ట్ 2 ఇయర్స్ ఇంకా ఫాస్ట్ గా చాలా రావడం జరిగింది. ఇవన్నీ పేరు పేరు చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. ఒక్కొక్క పరిశ్రమ ఒక 5,000 కోట్ల పరిశ్రమ అయ్యొచ్చు, ఒకటి 1,000 కోట్లు అయ్యొచ్చు, ఒకటి 500 కోట్లు అయ్యొచ్చు, ఒకటి 10,000 కోట్లు అయ్యొచ్చు, డిఫరెంట్ స్టేజెస్ లో ఉండొచ్చు. ఇట్లాంటి అభివృద్ధి కాకుండా ప్రజల కోసం ఉపయోగపడే ఇంకా మంచి మంచి అభివృద్ధి, మెడికల్ కాలేజెస్ అది అభివృద్ధి పెద్ద అభివృద్ధులు. ఆ ఉద్దానంలో ఇప్పుడు మీరు గమనిస్తే అక్కడ ఉన్న దాన్ని సమూలంగా నేను నిర్మూలించి ఆ ప్రాబ్లమ్ ఫ్యూచర్ లో లేకుండా చేయడం అనేది అది గొప్ప కార్యం. 100 కోట్లు దాన్ని స్పెండ్ చేసి మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్, వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, ఎట్లా వాటర్ అక్కడ తీసుకొచ్చి చుట్టుపక్కల ప్రజానికి అందించడం అట్లాంటివి అనేది ఒక మహత్తర కార్యక్రమము. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారే గత 4 సంవత్సరాల్లో చేయడం జరిగింది. అట్లా మనకి కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది వైజాగ్ దగ్గరలో. ఇంకా వేరే ఎయిర్పోర్ట్స్ కూడా చిన్న ఎయిర్పోర్ట్స్, మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ కి ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్. ఇట్లా మనకి రోడ్స్ ద్వారా కనెక్టివిటీ, అట్ ద సేమ్ టైమ్ మనకి ఎయిర్పోర్ట్స్ అని ఈ బిజినెసెస్ పరంగా MSME పార్క్స్, 31 MSME పార్క్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయబడతా ఉన్నాయి రాష్ట్రం మొత్తంలో. అట్లానే మనకి SEZ లు, అట్లానే ఇండస్ట్రియల్ పార్క్లు, ఈ పోర్ట్స్, ఎనీవే ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఇట్లా ఇవన్నీ రాష్ట్రం మొత్తంలో ఏదో ఒక చోట కాన్సన్ట్రేటెడ్ గా అన్నట్టు కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్ లో త్రూఅవుట్ ద స్టేట్ ఏదో ఒక రకమైన గొప్ప అభివృద్ధి కార్యక్రమం జరిగే పద్ధతిలో
ఇవన్నీ ఈ గత 4-5 సంవత్సరంలో చేసుకుంటూ అభివృద్ధి ఒకే దగ్గర కాకుండా అన్ని జిల్లాలకి చేయకపోవడం వల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రోజు మండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అదే అధికారం అప్పట్లోనే అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుంటే ఈ రోజున ఇంకొంచెం మనం అభివృద్ధిలో ముందుండే వాళ్ళు. ఇంతకుముందు హైదరాబాద్ కేంద్రీకృతమై ఏదైతే డెవలప్మెంట్ ఇదంతా జరిగిందన్నది వికేంద్రీకరణ ద్వారా మొత్తం స్టేట్ మొత్తము డెవలప్మెంట్ జరిగే పద్ధతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మంచి సత్వలు ఇవ్వడం జరుగుతుంది. అది నిజంగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో ప్రజలందరూ హర్షిస్తారు. తన చక్కటి ప్రతి ప్రాంతంలో గొప్ప గొప్ప అభివృద్ధి జరుగుతుంది అనే దాన్ని ప్రతి వాళ్ళు చాలా మెచ్చుకునే విధంగానే చాలా గొప్ప విషయం అండి అసలు. అలాగే మహిళా సాధికారత కోసం సీఎం గారు చాలా పథకాలు కానీ లేదంటే వారి భద్రత కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టారు, వీటి గురించి వివరించండి. డెఫినెట్లీ అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చేస్తున్న అన్ని మంచి కార్యక్రమాల్లో మహిళా సాధికారత అనేది ఒక సబ్జెక్ట్. ఆయన మొదటి నుంచి పూర్తి స్థాయిలో బిగినింగ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిగినింగ్ నుంచి ఉమెన్ కి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఉమెన్ ఎంతో ఈక్వల్ స్థాయిలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటూ రావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ దానికి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ డీబీఈటీ ట్రాన్స్ఫర్ జరుగుతా ఉందో ఇస్తున్న ఏ స్కీమ్స్ ఉన్నాయో స్కీమ్స్ లో 75% డీబీటీ ట్రాన్స్ఫర్స్ అంతా ఉమెన్ అకౌంట్స్ లోకి వెళ్తున్నాయి. అంటే రాష్ట్రంలో ఉన్న ఫ్యామిలీస్ అందరిలో ఉమెన్ కి ఆ డీబీటీ ట్రాన్స్ఫర్ ఇవ్వడం ద్వారా ఉమెన్ మొత్తం కావలసిన కుటుంబానికి ఉండే అవసరాలన్నీ కరెక్ట్ గా తెలుసుంటాయి కాబట్టి అవసరాలు తీర్చడానికి ఉమెన్ అయితేనే ఇంటి చూసుకోగలిగే వేలోనే బెటర్ గా జరుగుతుంది అని అనుకుంటూ అన్ని స్కీమ్స్ లో కూడా ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ ఉమెన్ ద్వారా ఆ డీబీటీ ట్రాన్స్ఫర్ జరగడం దాంతో 75% ఉమెన్ పెట్టింది. అంటే దాదాపు 2 లక్షల కోట్ల పైచిలకు ఉమెన్ ఖాతాల్లోకి డీబీటీ ట్రాన్స్ఫర్ చేద్దాం. అట్లానే నాన్ డీబీటీ ప్రకారంగా తీసుకున్నా గానీ అటు స్థలాలు ఇళ్ళు ఇవన్నీ కూడా ఉమెన్ పేరు మీదే రిజిస్టర్ చేయడము. సో తద్వారా ఉమెన్ ఆ ఎంపవర్మెంట్ అనేది క్రియేట్ చేయడము. అట్లానే ఒకటే కాకుండా ఉద్యోగాల్లో కావచ్చు, ఈవెన్ రాజకీయ వ్యవస్థలో కూడా పెట్టిన పొజిషన్స్ మోర్ దాన్ 50% ఉమెన్ ఉండే పద్ధతిలో చేసుకుంటూ రావడం అనేది అట్లా. ప్లస్ ఉమెన్ నేను సేఫ్టీ సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో కూడా పోలీస్ వ్యవస్థలో నేను దిశ పోలీస్ స్టేషన్స్ ఏదైతే ఒక యూనో యాప్స్ క్రియేట్ చేసి తద్వారా ఉమెన్ ఎక్కడున్నా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా సడన్ గా అవసరం వచ్చిందంటే ఒక ఫోన్ లో ఉన్న యాప్ ద్వారా క్విక్ గా అక్కడికి పోలీసులు చేరుకోగే విధంగా ఇటువంటి ఏ రకమైన అవసరాలు ఆలోచించినా గానీ ఉమెన్ కి అంత ప్రాముఖ్యత ఇచ్చి ఆ సాధికారత విషయంలో అంత గొప్ప కృషి చేయడం జరిగింది. అది పట్టుదలతో చేసి 57 నెలల్లోనే చాలా సాధించారు. సో అదంతా చాలా అందరూ మెచ్చుకోగలిగిన విషయం. అలాగే బడుగు బలహీన వర్గాలు మైనారిటీల కోసం, అలాగే అగ్రవర్ణాల్లో వెనుకబడి పేద కుటుంబాల్లో ఉన్న వారి కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇదొక విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బీసీస్ వీరందరికీ కూడా పూర్తి ఈ స్కీమ్స్ ద్వారా అన్ని రకాల సదుపాయాలు అందే విధంగా చాలా కృషి చేశారు 50 నెలల్లో. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అనేవి దాదాపు ఒక నెలకి 400 కోట్లు స్పెండ్ చేస్తే ఇప్పుడు దానికంటే 4.5 రెట్లు దాదాపు 1800 నుంచి 2000 కోట్ల వరకు ప్రతి నెల పెన్షన్స్ కోసం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఆ పెన్షన్స్ లో మీకు తెలిసింది దాంట్లో మెజారిటీ మనకి బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, అంటే సీనియర్ సిటిజన్స్ అంతా ఉంటారు. వారందరూ సంపాదించే స్థాయిలో ఉంటారు కాబట్టి వారందరికీ అట్లా 66 లక్షల పైచిలకు పాపులేషన్ ప్రజానికానికి ఇప్పటి వరకు దాదాపు 88 దగ్గర 90 వేల కోట్లని పెన్షన్స్ కోసం స్పెండ్ చేయడం జరిగింది. దాంట్లో మెజారిటీ బడుగు బలహీన వర్గాలకే అందింటారు. అట్లానే ఈ రిజర్వేషన్స్ విషయంలో కావచ్చు బడుగు బలహీన వర్గాలందరినీ చేయుతనిచ్చి వారిని అన్ని రకాలుగా పొజిషన్స్ లో జాబ్స్ లో కావచ్చు అటు పొలిటికల్ పొజిషన్స్ లో వాటన్నింటిలో కూడా కేర్ఫుల్ గా అందరికీ సమాన స్థాయి కల్పించే విధంగా కృషి చేయడం జరిగింది. ఈ యూనో బీసీస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బడుగు బలహీన వర్గాలకి ఇంతకుముందు ప్రభుత్వము ఒక మొత్తము వాళ్ళ 5 సంవత్సరాల్లో ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టుంటే దానికి 10 రెట్లు అంటే 2,05,000 కోట్లు
ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎస్సీ ఎస్సీ మైనారిటీస్ వర్గాల కోసం స్పెండ్ చేయడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రాముఖ్యత ఇచ్చి ఎంత యూనో, అంటే మనం అక్కడ ప్రాముఖ్యత ఇవ్వడం అనేది దేనికోసం అంటే నెగ్లెక్ట్ అంత సాగింది కాబట్టి అంతకాలం ఆ నెగ్లెక్ట్ నుంచి బయటపడేసి ఒక మంచి స్థాయికి తీసుకురావాలంటే ఎక్కువ కృషి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎక్కువ కృషి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 57 నెలల్లో పెట్టుకుంటూ ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక సమాజం నిర్మించే కృషి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా ఈ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే అక్కడ వర్గాలకు చేసే సహాయం ఏదుంటుందో వారికి లార్జర్ పాపులేషన్ 86-87% ఆఫ్ ది పాపులేషన్ అందిస్తున్న ఫలాలు ఏముంటాయో అవి స్లోగా ఈ అర్బన్ ఏరియాస్ కి పర్క్యులేట్ అవుతాయి. అంటే ఏదన్నా వాళ్ళకి వచ్చిన డిబిటీ ద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు స్పెండ్ చేయాలంటే వాళ్ళు ఒక మండల హెడ్ క్వార్టర్స్ లో స్పెండ్ చేయొచ్చు, ఒకటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో స్పెండ్ చేయొచ్చు, ఆర్ ఒక యూనో సిటీ టౌన్ లో స్పెండ్ చేయొచ్చు వాళ్ళకి అవసరాల కోసం కొనుక్కోవాల్సినవి. ఎందుకంటే కొన్ని కొన్ని పెద్ద నగరాల్లోనూ టౌన్స్ లోనే దొరుకుతుంటాయి. అక్కడ ఉండే వ్యాపారస్తులందరూ ఇటువంటి కొనుగోలు శక్తి పెరిగింది, ఎక్కువ కొనగలుగుతున్నారు కాబట్టి వారి బిజినెస్ బాగా సాగుతుంది. వాళ్ళు మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ తెచ్చి పెట్టుకోగలుగుతారు, వాటిని అమ్మి వాటి మీద ప్రాఫిట్ సంపాదించగలుగుతారు. అట్లానే ఇండస్ట్రీస్ కూడా, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇందాక మనం అనుకున్నాం ఒక దగ్గర దగ్గర 4 లక్షల కొత్త ఎంఎస్ఎంఈస్ వచ్చినాయి. ఇంత ముందు 2019 వరకు ఉన్న ఎంఎస్ఎంఈలు ఒక 2-2.5 లక్షల ఎంఎస్ఎంఈస్, అంతకంటే డబుల్ ద నెంబరు ఈ 4.5 సంవత్సరాల్లో వచ్చింది. 14 నుంచి 19 వరకు తీసుకుంటే ఓన్లీ 1 లక్ష పైచిలకు ఎంఎస్ఎంఈలు మాత్రమే వచ్చాయంట. దాంతో కంపేర్ చేస్తే 4 రెట్లు కొత్త ఎంఎస్ఎంఈస్. ఇవన్నీ ఎలా జరిగినాయంటే ఈ ప్రజానీకం పర్చేసింగ్ పవర్ పెరగడం, వాటిని మళ్ళీ వాళ్ళు టౌన్స్ లో సిటీస్ లో కూడా పర్చేసెస్ చేయడం, వాటి వల్ల అక్కడ ఉన్న బిజినెసెస్ అంతా గ్రో అవడము. కాబట్టి అక్కడున్న ప్రజానీకం, అక్కడ నీకు బిజినెసెస్ పెరిగినాయి, ఇండస్ట్రీస్ పెరిగినాయి అనేటప్పటికీ ఎక్కువ చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, సిటీల్లో ఉండేవాళ్ళు, ఈ అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మంచి మంచి జాబ్స్, మంచి ఎర్నింగ్స్, హయ్యర్ ఇన్కమ్ ఇవన్నీ క్రియేట్ అవ్వడం కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ఎకనామిక్ యూనో ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ వల్ల జరిగిందే. కాబట్టి ఒక రాష్ట్రము ఓవరాల్ గా అభివృద్ధి చెంది ఒక వచ్చే 5-10 సంవత్సరాల్లో ఇంకా గొప్ప స్థానానికి, దేశంలోనే 2, 3, 4 స్థాయికి రావాలంటే ఇట్లా ఓవరాల్ డెవలప్మెంట్ కింద స్థాయి నుంచి మొదలుపెట్టి అన్ని చోట్ల జరిగితేనే కరెక్ట్ గా జరుగుతుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మన అర్బన్ పాపులేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఫిలాసఫీ ఏముందో దాని అంతటినీ కొంత జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారు, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇస్తున్నారు, ఎక్కడ కరప్షన్ కి తావు లేకుండా ఇవన్నీ చేస్తున్న వాటిని గుర్తు పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఆయన ప్రోత్సహించాలని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన హామీలే కాకుండా మిగతా చెప్పని కార్యక్రమాలు కూడా చేపట్టారు, అవన్నీ అవసరమా అని కొంతమంది అంటున్నారు. దీనిపైన స్పందన ఏంటంటే ఇది ఎట్లా ఉంటదంటేనండి, ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో దాంట్లో 99% కంప్లీట్ చేశారన్న విషయం మాకు తెలుసు. అట్లానే ఇవన్నీ ఏంటంటే కొన్ని హామీలు ఇచ్చిన తర్వాత అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు వాటి కనెక్టెడ్ కొత్తవి కొన్ని వినిపిస్తాము. పాలసీ మేకింగ్ లో ఏమవుతాయంటే మీరు జస్ట్ అదే చేసుకోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంత నష్టం జరిగే ప్రమాదం ఉంటుందండి. కొంతమందిని మిస్ చేసిన వాళ్ళం అవుతాము, లేదంటే ఈ దీంతో పాటు దాన్ని యాడ్ చేయకపోతే దీని ప్రతిఫలం పూర్తిగా రాకపోవచ్చు, లేదంటే త్వరితగతిని రాకపోవచ్చు, దానికోసమే కొత్త యాడ్ చేయాల్సి వస్తుంది. సో అట్లా చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళినాయే ఈ అడిషనల్ స్కీమ్స్, అవన్నీ అవసరం కాబట్టి చేయడం జరిగింది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఎంత ఎక్కువ జరిగింది, ఎంత మంచి జరిగింది, ఎంత ఎక్కువ మందికి జరిగింది అనే దాన్ని మనం ఆలోచిస్తే ఇంకా గొప్పగా చేశారని సంతోషించాల్సిన విషయం. కానీ బయట ప్రచారం ఎలా జరుగుతుందంటే ఒక పదాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుంది అన్న ధోరణిలో చేస్తున్న మంచిని కూడా ఇచ్చిన హామీలే కాకుండా ఇవి చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు డబ్బుల్ని, ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తున్నారు అన్న వేలో మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఇలాంటి సమాధానం చెప్తే అందరికి తెలుస్తుందన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగడం జరిగింది. మిస్కాన్సెప్షన్, ఒక అబద్ధపు ప్రచారాలంతా బయట, బూటకపు ప్రచారాలంతా బయట తిరుగుతున్న వాళ్ళ కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానల్స్ వల్ల. అంటే ఎట్లా ఉంటుందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్ డివిజన్ లాగుండి పవర్ లోకి వచ్చి మంచి యూనో అడ్మినిస్ట్రేషను ఈ అందరికీ ప్రజానికానికి అందరికీ కూడా మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాన్ని ఎట్లోకట్లా ఆయన్ని దించేసి అపోజిషన్ పార్టీస్ అంటే ప్రతిపక్షాలు మళ్ళీ పవర్ లోకి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంతకు ముందు 2014 నుంచి 2019 వరకు అంతకు ముందు వాళ్ళు ప్రభుత్వాలు ఉన్న టైంలో
ఏమి చేయని దాన్ని ఒక చేసినట్టు అభూత కల్పన క్రియేట్ చేసి దాన్ని కొంతమందిని నమ్మించి అదే పద్ధతిలో మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి వాళ్ళు మళ్ళీ ఇష్టారాజ్యంగా సంపాదించుకోవడానికి కోసమని చేసే ప్రయత్నంలో భాగంగా కొంతమందినైనా ఒప్పించడానికి ప్రయత్నం చేద్దాము. ఎవరైతే ఒక రోజు ఒక పేపర్ తెప్పించుకుని చదువుతారు, లేకపోతే టీవీ ముందు గంట సేపు స్పెండ్ చేసి ఆ న్యూస్ చూస్తారు, లేకపోతే ఇంకో ఇన్ఫర్మేషన్ చూస్తారు, వాటికి పూర్తి అబద్ధపు అభూత కల్పనలన్నింటినీ ప్రజల ముందు పెట్టి దాని ద్వారా వాళ్ళు దాన్ని నమ్మి అదేదో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయన్నీ సక్రమంగా జరగట్లేదనో లేకపోతే అనుకున్న పద్ధతిలో జరగట్లేదనో లాంటివి క్రియేట్ చేయడం అది పూర్తిగా వాస్తవము. అది ప్రజానీకం ఎంత బాగా తెలుసుకుంటే అంత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ రావడము, వారు ఇంకా రెట్టి ఉత్సాహంతో ఇంకా బాగా చేయడానికి ఉంటుంది. ఎట్లా అయినా మనకి 80% ఆఫ్ ది పాపులేషన్ కి ఈ స్కీమ్స్ అందినాయనంటే వాళ్ళందరూ ఎట్లా ఆయనంటే మంచి యూనో ఇష్టంగా ఉంటారు, ఆయనే రావాలని మళ్ళీ కోరుకుంటారు, మళ్ళీ మన రాష్ట్రం ఇంకా ఇంకా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలని కోరుకుంటారు. కాబట్టి ఆయన పరిస్థితిలో మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఆయనే వస్తారు. ఎవరైతే కొంత స్మాల్ ఈ వోకల్ మైనారిటీ అంటారు నేను, అంటే గట్టిగా మాట్లాడతారు బట్ వాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఆ వాళ్ళు మాట్లాడేది వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేది ఎక్కువ నిలబడదు, వాళ్లే తర్వాత రోజుల్లో మేము తప్పుగా మాట్లాడమని వాళ్ళే తెలుసుకుంటారు, వారే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేసే రోజులు త్వరలోనే వస్తాయి. సో ఇదే అభివృద్ధి సంక్షేమం ఇక ముందు కూడా కొనసాగాలి అంటే మళ్ళీ సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. సంక్షేమం పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు, అభివృద్ధి పైన ఎక్కువ దృష్టి సారించలేదు అన్న వాదనను మీరు కొట్టి పారేశారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సవివరంగా వివరించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇన్ఫాక్ట్ జర్నలిస్ట్ గా నాకు కూడా కొన్ని విషయాలు తెలియదు, ఇంత డెవలప్మెంట్ జరిగింది అన్న విషయం నేను కూడా తెలుసుకోగలిగాను. సో ఇంతటి మంచి మంచి విషయాలు, ఇంత అభివృద్ధి జరిగింది, ఇన్ని ఉద్యోగ కల్పనలు జరిగాయి, ఇన్ని పరిశ్రమలు వచ్చాయి అన్నది తెలియజేసి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. చూసారు కదండి, అభివృద్ధి అంటే కేవలం ఐటీ సంస్థలు మాత్రమే కాదు, ఐటీ సంస్థలు అందులో ఒక భాగం మాత్రమే. పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, మహిళా సాధికారత, అందరూ ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ కూడా అభివృద్ధి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే అని కూడా చెప్పవచ్చు. ఈ వీడియో ద్వారా మేడపాటి గారు జరిగిన అభివృద్ధిని, జరుగుతున్న అభివృద్ధిని సవివరంగా కళ్లకు కట్టినట్టు వివరించారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ నిజానిజాలను తెలుసుకుని ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.